ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కొంచెం ఇట్లా వెరీ నైస్. మనసుకి మనిషికి ఉన్న మూడు సంబంధాలు ఉన్నాయి. అంటే మూడు పద్ధతుల్లో ఎవరైనా మనసుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అందులో ఒకటి ఆధ్యాత్మికం, ఒకటి ప్రాపంచికం, ఒకటి ఈగోయిస్టిక్, అహంకారం. సో మొదటి పద్ధతి మనస్సుని అంటే ఆలోచనని యథావిధిగా చూడడం, లుకింగ్ టు ద మైండ్ లేదా లుకింగ్ ఎట్ ద మైండ్. రెండవది అండర్స్టాండింగ్ ద మైండ్. మూడవది కంట్రోలింగ్ ద మైండ్. అనలైజింగ్ తర్వాత ఒకటి లుకింగ్ ఎట్ ద మైండ్, యు ఆర్ నాట్ అనలైజింగ్, జస్ట్ చూడడం అంటే చూడడం అంతే. నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలనుకోవట్లేదు, అర్థం చేసుకోవద్దు అనుకోవట్లేదు, జస్ట్ యు ఆర్ దేర్. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. రెండవది అండర్స్టాండింగ్ ద మైండ్, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఆలోచనలు ఏంది, ఇది ఏంది, అది ఏంది, అనాలిసిస్ చేస్తున్నాం. ఇది వెస్టర్న్ వే ఆఫ్ అప్రోచ్. మూడవది కంట్రోలింగ్ ద మైండ్. చాలామంది నియంత్రిస్తారు, విల్ పవర్ ఇట్లాంటివన్నీ, కాన్ఫిడెన్స్, నేను అనుకుంటే సాధిస్తా, అట్లా వ్యక్తి ఇట్లా వ్యక్తి కట్టలు కడతా, అన్ని మంచివే, అన్ని మంచివే. కాకపోతే నిజంగా ఉపయోగపడే డైమెన్షన్ ఏదంటే ఫస్ట్ ఇది జస్ట్ చూడడం. ఇందులో అర్థం చేసుకోవడం లేదు, గెలవడం లేదు, ఓడిపోవడం లేదు, చూసినవా దాన్ని సంపూర్ణంగా బయటపడ్డట్టు. దీనికి చిన్నప్పుడు చదివిన ఒక కథ ఉంది, ఎవరైనా గుర్తు చేసుకోవచ్చు ఆ కథ ఏందనేది. ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు, హఠాత్తుగా ఎలుగుబంటి వస్తుంది. ఇప్పుడు ఎలుగుబంటి ఎవరు, ఆలోచన కింద చూసుకో. ఇప్పుడు ఎలుగుబంటి వస్తే ఇద్దరు ఫ్రెండ్స్ భయపడి పారిపోతారు. సో ఎలుగుబంటి వాళ్ళని వెంబడిస్తుంది, కొంచెమైతే చంపేద్దును కూడా. మూడోవాడు ఏం చేశాడు, ఎక్కడున్నాడో అక్కడే కదలకుండా పడుతున్నాడు. సో ఈ మూడోవాడు ఎలుగుబంటిని భయపడలేదు, ఎలుగుబంటిని అర్థం చేసుకోవాలనుకోవట్లేదు, ఎలుగుబంటిని పోరాడి గెలవాలనుకోవట్లేదు, ఏం లేదు, జస్ట్ కదలకుండా మూలం తెలుసుకున్నాడు, జస్ట్ అక్కడ కదలకుండా అట్లా పడుకో అట్లా పడుకో. బ్రీత్ కూడా చాలా సట్లెస్ట్ ఉంచుకున్నాడు. అప్పుడు ఎలుగుబంటి ఇట్లా వచ్చింది, ఇట్లా అని దాని దిక్కు చూసింది, స్మెల్ చూసింది, ఏ కదలిక లేదు. ఎందుకంటే ఎలుగుబంటి రాయిని అటాక్ చేయదు, కదలకుండా ఉన్నదాన్ని ఏ జంతువు అలా అటాక్ చేయదు. చెక్ చేసుకోవచ్చు, ఇప్పుడు కుక్క నీ మీద పరిగెత్తుకొని వచ్చింది, ఆ టైంలో పిక్క కొరికి నన్ను అని చెప్పేది నా అనుభవం నుంచి. నేను క్రాంతి అని కూడా ఉండే వాడు, నాకు ఒకసారి ఫిలిం దగ్గర నుంచి ఫోన్ చేసింది, ఇదే మాట నేను చెప్పినప్పుడు వాడు ఫిలిం దగ్గరలో నడుస్తుంటే 15-20 కుక్కలు వాడిని అటాక్ చేయడానికి వచ్చిందంట. వాడు వస్తూ భయపడి అరవబోయి నేను చెప్పిన మాట గుర్తొచ్చింది, ఆ రోజు పొద్దునే చెప్పిన, జస్ట్ కదలకుండా ఉండరా, అవి వస్తాయి ఇట్లా వస్తాయి, నువ్వేమైనా ఇష్టం కళ్ళు మూసుకుని వాడు అట్లా దాని దిక్కు చూడకూడదు, చూస్తే మేమైతే వాడు చేతిలో థమ్స్అప్ ఏదో ఉందంటే అట్లా అన్నా ఇట్లా పడుతున్నాడు. ఒక 30-40 సెకండ్స్ వంద మురిగి 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 వెళ్ళిపోయాడు. వాడు ఆనందంతో ఎగిరి గంతులేసి, నేను నీ లక్క అది, ఎందుకంటే నేను చెప్పింది ఒక కుక్క వచ్చినప్పుడు, అన్ని కుక్కలు వచ్చినప్పుడు కొంచెం వేరే ఏదైనా చేయండి, వాటి పరిచయం చేయగలరా. అంటే కొన్నిసార్లు మిస్ఫేర్ కావచ్చు, అది ఎలుగుబంటి వేరేది కాబట్టి మిస్ఫేర్ అవుతుంది, ఆలోచన మనది మిస్ఫేర్ అయ్యే అవకాశం లేదు. ఇది నిజంగా తెలుసుకుంటే తప్పకుండా బయటపడుతుంది. చూడడం అనేది నా దృష్టిలో గ్రేటెస్ట్ ఆర్ట్, కానీ అంత ఈజీ మాది ఈజీ కాదు. ఎందుకంటే ఏ ఆలోచన వచ్చినా చూడడం అనాలంటే అదే యోగం, అంటే కంప్లీట్ స్థితప్రజ్ఞత అన్నట్టు చూస్తున్నాడు. డబ్బుకు సంబంధించిన ఆలోచన వచ్చింది, తిట్టాడు ఈగోయిస్టిక్ ఆలోచన వచ్చింది, బాధ పెట్టే ఆలోచన వచ్చింది, ఎన్నెన్నో వచ్చింది. నిజంగా చూడు, నువ్వు ఫోటో తీస్తే రమణ మహర్షి కంటే అద్భుతంగా ఉంటావు. చూసేవాడు ఉన్నంత స్థిరంగా ప్రపంచంలో ఇంక ఏది ఉండదు, ఇంకా అంటే లోపల మనసు నిలిచిపోయింది, ఆలోచన పరిస్థితి వస్తుంది ఇంత ఇంద్రియాల వల్ల చూస్తాం. అట్లీస్ట్ వస్తువు అంటే డైరెక్షనల్గా చూస్తావు, అటుపక్క వస్తుంది అటుపక్క, ఇప్పుడు ఆలోచన కదా, ఎటు చూడక్క ఎటు చూడక్కర్లేదు,
ఇది అద్భుతం అసలు. ఇదొకటి, ఇది ఆధ్యాత్మికత యొక్క కోర్ ఇందులో దాగింది. పుస్తకాలు లేదు, గురువులు లేదు, ఆశ్రమాలు లేదు, పద్ధతులు లేదు, నీ సదాచారాలు ఏం లేదు, ఇంతే. చూడడమే విముక్తి. రమణ మహర్షి ఒక మాట అన్నాడు, అవేర్నెస్ అనేది ఉంది, అవేర్గా ఉంటే తెలుస్తుంది, అవేర్నెస్ నీవని అంటాడు. నువ్వు అవేర్గా లేవు సుమా, నీవే అవేర్నెస్, నీవే. అట్లనే అందం అంటే నీవే, ఆనందం అంటే నీవే. నువ్వు ఆనందంగా ఉండవు, అది ఇనిషియల్గా. ఆనందంగా ఉండాలంటే ఏదో చేయాలి, మరి నువ్వే ఆనందమైనప్పుడు చేసేది ఏం లేదు. ఇది ఫస్ట్ది. సెకండ్ది, అండర్స్టాండింగ్ ద మైండ్ అనేది ఇప్పుడు ప్రపంచంలో ఉన్న కొన్ని వేల పుస్తకాలకి జన్మదాతది. అంటే ఇంత వాంగ్మయం ఎక్కడి నుంచి వచ్చింది? అండర్స్టాండింగ్ మైండ్ అనే కాంటెక్స్ట్లోనే వచ్చింది. అండర్స్టాండింగ్ ద మైండ్ అంటే ఏ ఆలోచన ఎందుకు వస్తుంది, దాని యొక్క స్వభావం ఏమిటి, అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి వాతావరణ పరిస్థితులు, ఎట్లాంటి కుటుంబంలో పుట్టిన వారికి ఎలాంటి ఆలోచనలు వస్తాయి, వాతావరణ ప్రభావం ఆలోచన మీద ఏమైనా ఉంటుందా, గత జన్మలు ఉంటాయా, నా ప్రారంధాల వల్ల, నా సంచిత ప్రారంధాల వల్ల నాకు ఈ ఆలోచనలు వస్తున్నాయా, ఏమైనా అర్థం. ఫైనల్గా నీకు ఒక లాజికల్ కంక్లూషన్ వస్తుంది అర్థం చేసుకున్నప్పుడు, నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను, ఇలా కనుక చేస్తే నా మనసు నిరంతరం, నేను మా గురువు సమక్షంలో ఉంటే నాకు బాగుంది, అక్కడే ఉండిపోతాను, నేను ఫిక్స్ అయిపోయాను, నేను ప్రతిరోజు జపం చేసుకుంటే బాగుంది, జపం అంటే యు హ్యావ్ అండర్స్టూడ్ ద థాట్, దానికి ఒక టెక్నిక్ కనుక్కున్నావు, దాన్ని పట్టుకున్నావు, ఇదో పద్ధతి, చలో పోయి బాత. మూడవది, ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ అది కంట్రోలింగ్ ద మైండ్, నియంత్రించండి. ప్రపంచంలో చాలామంది మైండ్ అనగానే నియంత్రించాలి అన్న ఆలోచన వస్తుంది. బికాజ్ మన కుక్క ఉంది, కుక్కను నియంత్రిస్తున్నాం, పిల్లల్ని నియంత్రిస్తున్నాం, అట్లనే ఆలోచనలు నియంత్రించాలనే ఫస్ట్ థాట్ వస్తుంది. అది సొల్యూషన్ కాదు, కానీ కొన్నిసార్లు ఉపయోగపడుతుంది. సరే ఇప్పుడు చూసేంత ఓపిక లేదు, అర్థం చేసుకునేంత జ్ఞానమే కాదు, మరి ఏం చేయాలి? కంట్రోల్కి ఏం నాకు దక్కర్లేదు చూడు. ఇప్పుడు అడాల్ఫ్ హిట్లర్ జర్మన్స్ని కంట్రోల్ చేశాడు, నాలెడ్జ్ ఏమవసరం, పుస్తకాలు ఏమవసరం. నేను సుబ్బిశెట్టి జోకింది ఒకటి, నేను సినిమా థియేటర్కి వెళ్ళా, ఓ మంచి ఒకడు జోక్ వచ్చింది, అయితే అప్పుడు నేను నవ్వా అంటాడు. జోక్ కాదు, ఏదో బాధపడే సన్నివేశం వచ్చింది, అప్పుడు నేను నవ్వా అంటాడు. పక్కన బాధపడే సన్నివేశం వస్తే నువ్వు నవ్వడం ఏమిటంటే, నా పక్కన ఒకడు ఉన్నాడు, ఏడిస్తే కొడతా అన్నాడు. అందుకని నవ్వుతూ సినిమా అంతా ఎక్కడెక్కడ బాధ ఇష్టం నవ్వుతూ వచ్చిన. సో ఇప్పుడు ఆ పక్కన ఒకడు ఉన్నందుకు, వాడి జ్ఞాన లేకపోతే వాడు ఎన్లైటెండ్ మ్యాన్ డజంట్ మ్యాటర్, వాడి చేతిలో గన్ ఉంది, వాడు బలవంతుడు. సో నియంత్రణ అంటేనే మానసిక బలానికి సంబంధించిన ఆస్పెక్ట్. యు షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్, అప్పుడు నువ్వు నియంత్రించగలవు. సో స్ట్రాంగ్ మైండ్ అంటే విల్ పవర్, నేను అనుకుంటే చేస్తా, ఇట్లాంటిదంతా. ఇప్పుడు ఈరోజు ఈ చిన్న కాన్వర్జేషన్ ఫస్ట్ సెకండ్కి సంబంధించింది కాదు, అది అంటే మనసుని చూడడం, అంటే ఆలోచనలు చూడడము కాదు, లుకింగ్ ఇన్ టు ద మైండ్ ఆర్ లుకింగ్ ఎట్ ద మైండ్ కాదు. రెండోది అండర్స్టాండింగ్ ద మైండ్, అనలైజింగ్ ద మైండ్, కాంటెంప్లేటింగ్ ద మైండ్, ఇవేవిగా. మూడో దాని గురించి చెప్పాలనుకుని జస్ట్ ఆ రెండు డైమెన్షన్స్ ఇచ్చిన. ఇది కంట్రోలింగ్ మైండ్ అనేది పూర్తి ప్రపంచానికి సంబంధించింది. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు అనుకో, ఏ ఆలోచన నియంత్రిస్తున్నాడు? లేవాడు ఆలోచన. ఇప్పుడు నేనున్నా, నియంత్రించే ఆలోచన ఒక్కట్లేదు, నాకు ప్రూవ్ చేయలేదు, లేవు. ఇప్పుడు మనం బుక్ లాంచ్ చేసినాం, ఎవరు నియంత్రించినాం? ఎవరు తిప్పలు కళ్ళు ఉన్నారు అనుకుంటే నియంత్రించవచ్చు కదా, అందరు ఇలా నేరు కూర్చోండి, స్టేట్ కూర్చోండి, ఆడవాళ్ళు అంతేటు, మగవాళ్ళు అంతేటు, బుద్ధి ఉన్న వాళ్ళు వెళ్ళిపోండి, బుద్ధి వాళ్ళు, నువ్వు బైఫర్కేషన్ చేస్తూ పోవచ్చు. సో నియంత్రణ అంటే ఖచ్చితంగా ఈగోయిస్టిక్ అప్రోచ్ ఉంటే నియంత్రణ వస్తుంది. అర్థం చేసుకోవడానికి ఈగో అక్కర్లే, అది అధ్యయనానికి సంబంధించిన ఆస్పెక్ట్. సో ప్రతి అధ్యయనం చేసేవాడు ఈగోయిస్ట్ అని మనం స్టాంప్ వేయడానికి లేదు, కానీ నియంత్రించేవాడు మాత్రం ఈగోయిస్ట్ అయితేనే నియంత్రించే అవకాశం ఉంటుందని నా యొక్క ఒక అబ్జర్వేషన్. సో ఎలా నియంత్రించవచ్చు అనే దానికి ఇంటర్నెట్లో కొడితే WHOతో సహా ఎన్నెన్నో పుస్తకాల్లో ఒక కామన్ పాయింట్స్ కొన్ని దొరికినాయి. నేను ఏనాడు నియంత్రించదు కాబట్టి నాకు తెలియదు. సో ఇంటర్నెట్లో చూసే ఆ 7 పాయింట్లు చెప్తున్నాయి. ఎవరన్నా నిజంగా ఇబ్బంది పెట్టిన ఆలోచన, అత్త ముక్కు మీద గుద్దాలన్న ఆలోచన నియంత్రించుకోవాలి, మరి చాలా చాలా.
సో మొగుడికి తొడపాషం పెట్టాలన్న ఆలోచన నియంత్రించుకోవాలి. సో ఇది ఏదేమైనా ఈరోజు మధ్యాహ్నం బీడి తాగొద్దు 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 నియంత్రించుకోవాలి. సో నియంత్రించుకోవాలి, కొద్దిసార్లు ఉపయోగపడుతుంది, ఉపయోగపడుతుంది. అందులో ఒక మొదటి సూత్రం ఏంటంటే, ఐడెంటిఫై ద థాట్, ఏది థాట్ని డిస్టర్బ్ చేస్తుందో గుర్తించావు ఫస్ట్. గుర్తించకుండా నియంత్రించలేవు. మా పిల్లవాడు ఎవడో తెలిస్తే కదా నియంత్రించేది, లేకపోతే ఎట్టు నియంత్రిస్తావు? సో ఐడెంటిఫై ద థాట్, నిన్ను ఇబ్బంది పరిచే ఆలోచనని గుర్తుపట్టకుండా నువ్వు దాన్ని నియంత్రించలేవు. సో యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద థాట్. యూ డోంట్ హ్యావ్ టు అండర్స్టాండ్ ద థాట్, యూ హ్యావ్ టు రికగ్నైజ్ అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్. ప్రతిరోజు నేను పొద్దున టీ తాగుతున్నా, ఇదే నాకు బలహీనత, ఇక మీద తాగను. ఇలా తాగవు, తాగకుండా ఎట్లా ఉండలేదు, నేను తాగను అంతే బాధకత పోగా. దీనికే మనం హఠధర్మి అంటారు హిందీలో, ఎన్నో పేరు ఎప్పుడు హఠధర్మి అంటే మొండిపట్టు. మా పిల్లలు ఉంటారు, నేను తినా మొండికేస్తారు అంతే. ఆడు తినను అని చెప్పడం వెనుక జ్ఞానము లేదు, వైరాగ్యము లేదు, ఏమి ఉత్తమ మొండిపట్టు అంతే. మొండిపట్టు అంటే మైండ్ టవాల్ ఉందా, టవాల్ ఇట్లా రౌండ్ తిప్పి ఇట్లా అటు నుంచి ఇట్టు బిర్రగా తిరుగుతుంది ఇట్లా, ఎగ్జాక్ట్లీ థాట్ని అట్లా రెన్స్ చేసి పెట్టేసినట్టు కదా, స్క్రూ డ్రైవర్కి ఇట్లా ఉంటుంది అట్లా, థాట్ని ఇట్లా రింకిల్ చేసి రెంచ్ అంటారు పెట్టేసిన అట్లా. సో ఐడెంటిఫై ఐడెంటిఫై చేసి దాన్ని తిప్పిట్లా కథ. సో ఏదేమైనా హఠధర్మీలు కొందరు ఉన్నారు ప్రపంచంలో, హఠయోగం కూడా ఉంది మన దగ్గర. అంటే మన దగ్గర అసలు లేని పద్ధతి లేదు హఠయోగం. విన్నో పేరు పొందా, హఠం అంటేనే అది మొండిపట్టు. హఠయోగం అంటే మొండిపట్టు యోగం అది. యూ హ్యావ్ డిసైడెడ్ ఏదేమైనా నేను అమ్మాయిదికు చూడను, ఇంక ఏదన్నా కానీ చూడడాడు అంతే. ఎక్కడైతే హఠయోగం ఉంటుందో అక్కడ సీరియస్నెస్ ఉంటుంది, చాలా కోపం వస్తుంది, కొట్టేస్తారు. కొందరు గురువులు కొట్టేవాళ్ళని చూసినావా, అంతర్గతంగా హఠయోగం నడుస్తుంది అన్నట్టు. పేర్లు చెప్పను, అంటే హఠం పట్టాడు ఇది జరగాలని, అది జరగట్లేదు కాబట్టి కోపం వస్తుంది అట్లా. రెండవది, నీకు పనికిరాని ఆలోచనలు వస్తే దాన్ని అంగీకరించు. అంటే హౌ టు కంట్రోల్ ద మైండ్ అంటే, ఏమైనా అన్వాంటెడ్ థాట్ వస్తే దాంతో ఫైట్ చేయకుండా యాక్సెప్ట్ చేయి. ఆలోచనలు రానిపోని నువ్వు ఐడెంటిఫై చేసిన థాట్ని మాత్రం వదిలిపెట్టకు. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఇస్తా, టీ తాగను అని భీష్మించి కూర్చుంది, ఇప్పుడు 9:45 అయింది, ఇంక పది అయితే ఖచ్చితంగా నోట్లో పడాలి, 20 నుంచి అలవాటు. ఇప్పుడు క్యాకరే నిమిషానికి నీ దమా ఖరాబ్ అవుతుంది, కానీ నువ్వు భీష్మించుకొని కూర్చున్నావు లేవో. ఇలా కొన్నిసార్లు జరిగింది కూడా, ఓ గుంజకు తాడేసి కట్టేసుకున్నారు తప్పదు, నీ మైండ్ ఏమైనా చేస్తుంది. సో ఆ లాస్ట్ 3-4 మినిట్స్లో యూ బికమ్ కెయాటిక్, పిచ్చిలేస్తావు. ఆ టైంలో అన్వాంటెడ్ థాట్స్ చాలా వస్తాయి, అరుస్తావు, కేకులు వేస్తావు, ఎవడని వస్తే కొడతావు, ఏమైనా చేయొచ్చు. సో నువ్వు ఒక దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని నియంత్రించాలనుకున్నప్పుడు, ఆ నియంత్రణకి ప్రతిబంధకంగా లేదా పనికిరాని ఆలోచనలు సవాలు వస్తే వాటిని నియంత్రించాలనుకుంటే ఇది వీక్తుంది. ఉదాహరణకు ఒకడు పరిగెడుతుంటే వాడు పట్టుకుంటాడు ఇట్లా, ఏం జరిగినా వాడిని వదలొద్దు, ఇంకా మిగతా వాళ్ళు నిన్ను లాగొచ్చు, వాడు కింద లాగేయచ్చు, వాడు అద్దం తీసేయచ్చు, బట్ ఏదేమైనా నువ్వు పట్టుకున్న దాన్ని వదిలిపెట్టొద్దు. అది ఒక ముఖ్యమైన విషయం. ఇంకా అందరు చెప్పే ఒక పనికిరాని సలహా, మెడిటేట్. అంతే, మెడిటేట్ అంటే మెడిటేట్ ఏదైనా పద్ధతి. కరెక్ట్ 10 గంటల నుంచి తాగుతావు, టీ తాగుతావు కాబట్టి 9:45 నుంచి 15 వరకు మెడిటేట్. ఇంకొక బ్యూటిఫుల్ ఏంటంటే, ఏది నిన్ను బాధిస్తుందో అది గురువుకు సమర్పించడం ఒకటి ఉంది. అంటే నీకు నచ్చిన అమ్మకు కానీ నాన్నకు కానీ గురువుకు కానీ పిల్లలకు కానీ ఒట్టు పెట్టేసేయాలి. మొన్న ఒక వీడియో చూపిస్తా, ఐడియా ఉన్నారా, శివాలయంలో తీసుకెళ్ళి సింధు శివాలయంలో తీసుకెళ్ళి ఒక వ్యక్తిని ఫ్యామిలీ పూజారులందరూ కలిసి శివుడి మీద ఒట్టు పెట్టిస్తున్నారు, ఇక 20 నుంచి తాగనని వాడు ఏడుస్తున్నాడు. అసలు నేను చెప్తున్నా, శివుని కూడా లెక్క చేయకుండా నెక్స్ట్ డే తాగింటున్నాడు. సో అది అంటే ఇంతైనా ఒక గొప్ప శక్తికి నువ్వు తాకట్టు పెట్టినప్పుడు భయం వేస్తుంది. ఇప్పుడు అయ్యప్ప స్వాములు 40 కూడా అలా ఉండడానికి కారణం, ఒక దివ్యశక్తి ఉంది, ఈ నియమాన్ని బ్రేక్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను అనుకుంటున్నా, ఇప్పుడు శ్రీశైలం వెళ్ళాలనుకుంటు స్వయం మాల అని పేరు పెట్టినాను. ఏ దేవుళ్ళు లేడు, ఎవడు లేడు, మనకు మనమే స్వీయ నియంత్రణ. ఇప్పుడు చెప్పు లేకుండా నడవాలనుకుంటున్నాం, నడిస్తే ఏమైతే చెప్పు, ఇవే కేసులేం కావు కదా, నువ్వే అనుకున్నావు నడిచుద్దామని స్వీయ నియంత్రణ. కానీ చెప్పులు వేసుకోను అనుకున్నావు, కానీ వేసుకుంటే పాపం తాకుతుంది అన్నావు అనుకో, అక్కడ నువ్వు లింక్ పెట్టినావు థాట్ని. సో ఇదొక పద్ధతి. అంటే ఏదైనా నీకు నచ్చిన వ్యక్తి, మనిషి, గురువు, దేనికైనా
నీ థాట్ లింక్ పెట్టు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక హస్బెండ్ ఇలా చేశాడు, రియల్గా పాటిస్తున్నాడు, ఇప్పుడు వదిలేశాడు అని కూడా తెలిసింది నాకు. బాగా దాగేవాడిసింది అంటే ఎంత అంటే అంత. పెళ్లి చేస్తే మారుతాడు అనుకున్నారు, పెళ్లి చేసినా మారలే. అందుకంటే ఎక్కువ దగ్గర శోభన రోజు తాగి పడుతున్నాడు రోడ్డు మీద. అంటే యూ కెన్ అండర్స్టాండ్ ఏది ఇష్టం వాడితే. సినిమా అయితే బ్యూటిఫుల్ ఉంటుంది, చెట్టు ఇట్లా భార్య ఇట్లా తెల్ల బట్టలు వేసుకుని కూర్చుంది, భర్త ఇట్లున్నది తెలియదు. వాడికి ఒకసారి ఏదో రకరకాల వ్యక్తులు తిట్టారు, వాడికి మొట్టమొదటిసారి గిల్ట్ వచ్చింది, సంథింగ్ రాంగ్. ఇప్పుడు ఏం చేశాడు, మందు బాటిల్ తీసుకొచ్చి భార్యకి ఇచ్చాడు. నాకు ఎప్పుడు ఆలోచన వస్తే అప్పుడు నేను అడుగుతా, నువ్వు ఇస్తే తాగుతా లేకపోతే తాగా. అంతే, ఇది నేను మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా. నా మందు నీకు కైంకర్యం చేసిన, కానీ ఎప్పుడు ఇవ్వకుండా ఉండకు, అడగగా అడగగా నీకు దయ తెలిసి నాకు పెగ్గుపోయి, కానీ నువ్వు నో చెప్తే తాగను నేను ప్లీజ్. అంటే నువ్వు మానేయను చెప్పకు నాకు, నేను మానేయలేను, నాకు ఇష్టం అది. కానీ ఎక్కువ తాగుతున్నా నా నియంత్రణ ఉంది, ఇప్పుడు నీ చేతిలో పెట్టేసిన. ఆమె అర్థం చేసుకొని సరే అంత. ఆ తర్వాత ఎప్పుడు నాకు తాగాలనిపిస్తుంది, ఇప్పుడు కాదు సాయంత్రం, సాయంత్రం 8 గంటలకు ఇప్పుడు చెప్పా. ఇట్లా ఎవ్రీడే. ఫస్ట్ ఇనిషియల్గా ఇట్ వాజ్ వెరీ హార్ష్. అరవబోయి కొట్టబోయి కూడా వచ్చాడంట, నువ్వు అక్కడ ఉంది తాగుపో, నువ్వు నా మీద ఒట్టేసినావు కదా, నేను చేస్తే ఏమని అన్నది. వద్దులే తల్లి వద్దులే, మీకు దండం, నాకు బుద్ధి తక్కువ అయినది ఇవన్నీ చేసిన ఇట్లాంటివన్నీ. 6 మంత్స్ తర్వాత, కన్నా కొంచెం పెగ్గవాలి కన్నా, ఇప్పుడు వద్దమ్మా రేపు దావదులే, రాత్రికి రాదు కొంచెమే దండం పెడతా, రాత్రి సరే పడుకునే ముందు నాకు గుర్తు చేయి, అంతవరకు ఆలోచించాను అలాగే అంటే అంత సాఫ్ట్ అయిపోయి నాకు ఈ మధ్య తెలిసింది స్టాప్ డ్రింకింగ్ అంటే ఉంది అక్కడే, ఇంకా అవసరం లేదు అంటే ఊరికి ఇట్లా నాలుకే పోయిందని, అంత బరువు పోయిందని. ఇదో పద్ధతి. ఇంకొక బ్యూటిఫుల్ ఇమాజినరీ గైడెడ్ అంటే యూ హ్యావ్ టు విజువలైజ్ యువర్ లైఫ్ ఇన్ ఎ బెటర్ వే అనేది ఉంది, గైడెడ్ మెడిటేషన్. అందరూ కూర్చోండి, ప్రపంచంలో ఉన్న హాస్టల్ మాస్టర్స్ అందరూ మనల్ని ఆశీర్వదిస్తున్నారు. ఇదంతా నీకు ఎట్టు తెలుస్తుంది అనుకోవడానికి, ఏదన్నా అనుకోవచ్చు, ముఖేష్ అంబానీ ఆస్తి అంతా నీ యొక్క అకౌంట్లోకి వచ్చినట్టు ఊహించుకోండి, రాదు ఊరికే అనుకోవడమే. ఇంకోటి ప్రపంచంలో ఉన్న సమస్త ప్రాణకోటి ఆనందం ఉండాలనుకుందాం, ఆ తర్వాత అందరికీ ఆకలి తీరాలనుకుందాం, అందరికీ ధ్యానం కుదరాలనుకుందాం. ఎవరు ఎక్కడ ధ్యానం చేసినా, ఏ చెట్టుకి ధ్యానం చేసినా ప్రభువా ప్రభువా అన్నది అనవసరంగా. ఇక్కడ ఏదన్నా అనుకోవచ్చు, ఆమెను అనుకోవచ్చు ప్రభువా. సో అందరికీ ఆశీర్వాదం అవుతుందా బాడా అనుకుంటున్నావు అంతే. సో ఇట్లా నీ జీవితం గురించి నువ్వు విజువలైజ్ చేసుకో, ఒక మంచి ఇంట్లో ఉన్నట్టు, ఆయిల్ సంపాదించాలనుకున్నట్టు. సో రోజంతా ఊహల్లో బతుకు అనేది ఒకటి ఉంది, కలలుగాను అనుభవంగా. లాస్ట్ది నాకు నచ్చిన అంశం, ఎప్పుడన్నా నీకు ఇబ్బంది పెట్టే ఆలోచన వస్తుందని తెలిస్తే అదేమిటో రాయడానికి ప్రయత్నించు. కానీ వాటిని రాయబుద్ధి కాదు, ఈ ఆలోచనలన్నీ బాగున్నాయి, అవి ప్రశాంతంగా ఉన్నప్పుడు చేయాలనిపిస్తుంది, నిజంగా సందర్భం వచ్చినప్పుడు నీకు గుర్తుండదు. వచ్చిన జోకిన్నా చెప్పుకొని ముగిద్దాం. కొడుకు ఇంటికి వస్తాడు, తల్లి అంటది, ఏమి నా మూత ఎంత వాచిపోయింది అంటే ఫ్రెండ్ కొట్టాడు, ఇద్దరం గొడవైంది, చెప్పానా లేదా నీకు 10 లెక్క పెట్టుకోవాలి గొడవైనప్పుడు, పిచ్చిదాన నువ్వు 10 అన్నావు, వాళ్ళ మమ్మీ 5 అన్నదంట, వాడు 5 అనుకుని తప్పుడు కొట్టాడు నన్ను, అదిగా 13 కాలే. అందుకని అందరూ ఒకటి ఒక నెంబర్ చెప్పి సావండి, నువ్వో నెంబర్ వాడో నెంబర్ అయితే ఎట్లా అట్లా కుదరదు. సో మనం ఎన్నో అనుకుంటాం, కానీ ఎగ్జాక్ట్లీ ఆ టైంలో మనకు చేయాలన్న స్పృహ కలగదు. ఇది నా పర్సనల్ అనుభవం, నాకు జరిగింది. నేను మొన్న అనుకున్నా, ఈరోజు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి భోజనం తర్వాత నైట్ పడుకునే వరకు నోట్స్ ఆఫ్ మిషన్ 10 పేజీలు రాద్దాం. నేను 10 50 రూపాయలు రాసిన రోజులు ఉన్నాయి, కానీ ఆ రోజు స్పెషల్గా అనుకున్నా, ఇంకా చూడు అక్కడే ఉంది రాసేది, పెన్ను ఐప్యాడు బుక్ ఇక్కడే ఉంది, నేను అక్కడే ఉన్నా, అంతా బాగానే ఉంది, రావరావన్నా నచ్చి నేను ఏవో బహానాలు ఎత్తుకున్నాడుతుంది, ఎందుకంటే నేనే పెట్టుకుంటే ఒట్టు పక్క రాస్తా 10, నేనే చెప్పినమ్మ కన్నమ్మ మైథిలితో, ఏముంది 10 రోజులకు 10 రాస్తే 10 రోజుల్లో 100 పేజీలు అయిపోతుంది, నెక్స్ట్ మంత్ ఈ సమయానికి ఇప్పుడు స్టార్ట్ చేయాలి కదా. ఎంత ట్రై చేసినా తర్వాత ఇది ఇది ఇట్లా పెట్టి ఏ పేజీ రాయాలని నిర్ణయించుకొని ఒక్క పావుగంట పడుకొని రాద్దాం ఇదంతా, అది అసలు రాయడం లేదు. మళ్ళీ ఆ తర్వాత ఆ థాట్ తీసేసింది, ఎన్నో అన్ని చెలో రాస్తే అయిపోతుంది. సో ఇవన్నీ నియంత్రించే వాళ్ళు పాటించాలనుకునే పద్ధతులు, కానీ సాల్వేషన్ లేదు. ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తుంది,
నీ ఈగో సాటిస్ఫై అవుతుంది. ఎస్ నేను అనుకున్నా సాధించిన ఇప్పటికి మూడేళ్ళు అయింది టీ తాగక, గుర్తుంది ఇంకా చాలా. ఎవడన్నా కదిలిస్తే ఆ రోజు బ్యారెల్ బ్యారెల్ లాగేస్తాం, అలా జరుగుతుంది. సో ఇదేంటి, ఎంత చెట్టుకు ఎంత గాలి అన్నట్టే, ఇలాంటి మనస్సుకు అలాంటి పద్ధతి పట్టుకుంటే మంచిది. అందరూ రమణదాతలాగా అన్ని వదిలేసి కుటుంబాన్ని వదిలేసి అట్లా కూర్చోవడం కుదరకపోవచ్చు. లేదా ఇప్పుడు నేను ఆచరిస్తున్న పద్ధతి ఉంది, ఫస్ట్ నుంచే అందరికీ సత్యం చెప్తూ రావడం, అంటే నేనేం సంకరాకపోవచ్చు, నేను సక్సెస్ కాకపోవచ్చు, డబ్బు సంపాదించకపోవచ్చు, నేను అడుగు తింటా, ఫస్ట్లో బాధపడ్డా, తర్వాత పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు నిజంగా నేను ఏమి చేయకపోయినా ఎవరన్న పర్సన్ ఎదురు మా ఇంట్లో పర్సన్ కాదు, అంటే ఆ స్థాయికి వాళ్ళ మైండ్ ఎదిగింది, నిన్ననే చర్చ వచ్చింది, ఇప్పుడు ఏమి కోరుకోకుండా చేస్తా అన్నావు, మరి ఏమి రాదు, డబ్బు రాలేదు, ఏం చేస్తావు మైత్రి అడిగింది. మంచి చిప్పకి ఇట్లా పెయింటింగ్ వేసుకుని అడుగుంటాను, అక్కడ ఎండ్ అయిపోయింది కన్వర్సేషన్. అంటే నేను ఏదో కాన్సెప్ట్ గురించి చెప్తలేను, నిజంగా అడుక్కుంటా, మంచి వైలిన్ తీసుకెళ్ళి మంచి పాట పాడి కావలసిన భోజనం, తప్పేం లేదు. నీ జ్ఞానాన్ని షేర్ చేస్తూ దాని వాళ్ళ వచ్చిన ఆహారం తీసుకుంటున్నావు అంతే, నువ్వు జస్ట్ బిగ్గరగా లేదు అట్లా. సో ఇప్పుడు మనం చర్చించిన మూడు పద్ధతులు ఒకసారి చెప్పు, నీ నోట్ ముగిద్దాం. ఫస్ట్ది ఉన్నది ఉన్నట్టు చూడటం, ఇదే ఆధ్యాత్మికత, ఉన్నది ఉన్నట్టు చూడడం ఆధ్యాత్మికత. రెండవది దాన్ని అబ్జర్వ్ చేసి అనలైజ్ చేయడం, ఇది ఫిలాసఫీ. మూడవది దాన్ని నియంత్రించడానికి ట్రై చేయడం, అది ఈగో. ఈ మూడు పద్ధతులు, స్పిరిచువాలిటీ అండ్ సెకండ్ ఇది ఫిలాసఫీ, మూడోది షీర్ ఈగో. అంతే, ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి. రేపు జూన్ 2 మార్నింగ్ 7 నుంచి 11 మధ్యన త్రిశక్తి బృందావనంలో బుక్ లాంచ్, ఈరోజు మధ్యాహ్నం ఒక వీడియో పెడతా, ఇంకా ఫ్యూ డీటెయిల్స్, అంటే సొంత వెహికల్స్ కూడా రావద్దు, క్యాబ్లో రండి, తద్వారా ట్రాఫిక్ ఇష్యూ రాదు ఖచ్చితంగా. పార్కింగ్ స్పేస్ అయితే వచ్చింది కార్లు వేసుకొస్తే, ఇక్కడ దూరం పెట్టుకుని నడుచుకుంటూ రావాలంతే. అట్లా ఎట్లయినా ఓకే, సిద్ధంగా ఉన్నవాడికి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఇలాగే ఉండాలనుకునే వాడికి తప్పదు కొన్ని రోజు. సో రెండోది, నేను మైత్రి చూపించింది నాకు, నేను న్యూస్లో కూడా విన్నా, 30వ తారీఖు నుంచి అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది, 4వ తారీఖు వరకు మధ్యాహ్నం 1 గంట నుంచి 4 మధ్యన ఎండలో అల్ట్రావైలెట్ రేస్, అతి నీలలోహిత రహితాలు, రహిత కిరణాలు ఇవన్నీ వస్తున్నాయట, అది మనకు తెలియదు. కానీ ఆ టైంలో ఎక్కువసేపు ఎండకు తిరిగితే యువర్ బాడీ మే డ్యామేజ్, అందుకని తెలియకుండా రోజు మనం తీసుకున్న నిర్ణయం బాగుంది, అంటే 11 లోపు అయిపోతే 1 గంట లోపు ఇంటికి రీచ్ అయిపోతాం అట్లా. కానీ వడియాలు అవి బాగా పడుతాయి అనుకుంటా, కిరణాలు అన్నీ కూడా కరకరలాడతాయి.